కొత్తగా ఎన్నికల్లో గెలిచొచ్చిన ప్రభుత్వాలకి వాళ్ళు ప్రయారిటీస్ ఉంటాయి, దాంతోపాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి, వాటన్నిటినీ ఆ ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. మన జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ శాసనమండలి సమావేశాల్లోనూ కూడా ఈ అంశాలని మేము శాసనమండలిలో చాలా విషయాలని అక్కడ లేవనెత్తాం. బడ్జెట్ కూడా 5 నెలల తర్వాత బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా బడ్జెట్లో వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ ప్రాధాన్యతకు సంబంధించి కానీ ఎక్కడ వాటికి కొను మేరలో ఎక్కడ పొంతన లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి, బడ్జెట్ పెట్టారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1-10 సార్లు చెప్పారు, కానీ బడ్జెట్ తాలూకా ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన బుక్లో ప్రేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతన లేవు. ఇవన్నీ కూడా డిబేట్ జరిగింది, చాలాసార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పి చెప్పాం కూడా. అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ లేదు, ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నింటినీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం మీకు నేను భరోసా. మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. మీ పెద్దగా సోదరులు అందరూ కూడా ఉన్నారు, ఇది ఎవరో ఆశామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే, సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆదినాయకుడు చంద్రబాబు నాయుడు నోడంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదు కూటమి నాయకులతో లో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు. ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు. ఇవాళ చూస్తే సుమారు ఒక్కొక్క బిల్లు మీద, ఎందుకంటే మన దగ్గర 6 స్లాబ్లు ఉంటాయి, పేదవాడి దగ్గర నుంచి హైయెస్ట్ వాడు వినియోగదారు వరకు కూడా 6 స్లాబ్లు ఉంటాయి. 6 స్లాబ్లు 1-2 కాకుండా 0 నుంచి 30 వరకు ఒక స్లాబ్ ఉంటుంది, 0 నుంచి 30 వరకు అది పేదవాడు, అలాగే 37-75 వరకు ఒక స్లాబ్ ఉంటుంది, 0 నుంచి 30 వరకు అయితే ₹90 పర్ యూనిట్కి ఛార్జీ వసూలు చేస్తారు, అదే 37-75 అయితే ₹3 వసూలు చేస్తారు, అదే 76-125 అయితే ₹4.50 ఛార్జీని వాళ్ళ దగ్గర నుంచి వినియోగదారుల దగ్గర నుంచి వసూలు చేస్తుంది, అదే 126-125 అయితే ₹6, అదే 226-400 యూనిట్స్ వరకు ఖర్చు పెడితే వినియోగదారుడికి ₹8.75 యూనిట్కి పర్ యూనిట్కి, ఇంకా పైపెచ్చు ఇంకా 400 దాటితే ₹9.70. ఇది గత కొంతకాలంగా రాష్ట్రంలో వసూలు చేస్తున్న విద్యుత్ ఛార్జీలు. ఇవి విద్యుత్ ఛార్జీలు వీటి మీద అయో ఎక్కువైపోయేవి, దీన్ని మేము తగ్గిస్తాము అని చెప్పిన కూటమి నాయకులు మన తెలుగుదేశం పార్టీ ఈరోజు వచ్చి మళ్ళీ ఇవాళ నుంచి సుమారు 6,72 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అధికంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో ఇప్పుడు అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹90, ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. అదే ₹3 వాడుతుంది వచ్చి ₹4.20 అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్కి సుమారు 120 రూపాయల నుంచి ₹25 పెరుగునుంది ఒక యూనిట్కి
ఇది పెరిగి ఉంది. ఇది ఎప్పటి వరకు? ఈ నెల వరకు. ఇదే ఫిబ్రవరి నెల దాటిపోతే, అదే ఫిబ్రవరి నెల దాటితే మళ్ళీ ఇంకొక 9,412 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు. అంటే మార్చి నెల బిల్లులో వస్తుంది. అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న 6,000 కోట్లు అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయే 9,000 కోట్లు కలిపితే సుమారు సాలిన అది రెండు కలిపి 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీల్ని పెంచబోతున్నారు. ఇవాళ 15,485 కోట్లు ఇవి ట్రోప్ ఛార్జీలు. ఏంటి ఈ గత సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఈ డిస్కాంలో ఏదైతే ఆ రోజు ఏపీఆర్సి రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన ధర కంటే అధికంగా రవాణా ఛార్జీలు కానీ లేకపోతే లాసెస్ కానీ లేకపోతే అదనంగా పవర్ పర్చేజ్ చేయడం వచ్చిన మీద కానీ అవన్నిటి కలిపి దాన్ని 15,485 కోట్లు వస్తే ఆ డబ్బుని ఇప్పుడు తీసుకొచ్చి వినియోగదారుల మీద ఏదైతే ఇందాక చెప్పిన ఈ సామాన్యులు 0 నుంచి 400 యూనిట్ల వరకు వాడుతున్న వీళ్ళందరి మీద ఈ డబ్బుని వచ్చి చిన్న పెద్ద తేడా పాడా ఏమీ లేకుండా సమన్యాయం చేస్తూ అందరి మీద ఇవ్వటం దాదలుచుకుంది ఈ ప్రభుత్వం. ఎంతవరకు సంబంధించిన ఆలోచన చేయండి. అడిగితే అడ్డగా బుకాయిస్తున్నారు, అడ్డగా బుకాయిస్తున్నారు. ఏమని బుకాయిస్తున్నారు? మీరే కదా ఏపీఆర్సీ పెట్టారు, మీ హయాంలో కూడా పెరిగాయి అంటున్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న ఆ నాయకులకు మీ ద్వారా రేపు ఇంక మళ్ళీ దీని తర్వాత అడగబోయే పత్రికా సోదరులకు కూడా వాళ్ళకి కూడా ముందుగా చెప్తున్నాను, వాళ్ళకి కూడా మీకు కూడా ఇవన్నిటినీ ఓవర్కమ్ అయ్యా కదా. మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మాకు చాలా మాకు సంపద సృష్టి తెలుసు, అద్భుతమైన మాకు ఆలోచనలు ఉన్నాయి, మాకు వచ్చి అనుభవం ఉంది అని కదా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వీటికన్నిటికీ మీరు ముందుకు వచ్చారు. మరి ఏ రకంగా మీరు ఈ 2 రూపాయలని రేపు మార్చి లోపల ఇవాళ నుంచి మరి మార్చి వరకు చూస్తే సుమారు 2 రూపాయలు పెరగబోతుంది. ఏ రకంగా మరి మీరు వాటిని వేస్తారు? ఈ 1,500 కోట్లని ఎందుకు ప్రభుత్వం సబ్సిడీ లోపల ఇవ్వలేకపోతుంది? ఎందుకు ఇవ్వబోతుంది? ఇవ్వచ్చు కదా ప్రభుత్వం సబ్సిడీ, చేయొచ్చు కదా ప్రజలకు భారం పడకుండా చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? కారణం ఏంటి చెప్పండి. నేను ప్రజల తరపున అడుగుతున్నాను, ఒక ప్రతిపక్ష పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను, ఈ డబ్బుని తక్షణమే ట్రోప్ ఛార్జీని మీరు ఉపసంహరించుకొని ప్రభుత్వమే వెసులుబాటు చేసి ఈ 15,485 కోట్ల రూపాయలని ప్రభుత్వం డిస్కాములకి వచ్చి చెల్లించి ప్రజలకు ఉపసంహరణ కలిగించాలి, ప్రజల మీద వచ్చి ఒత్తిడి తేగకూడదు, ప్రజల మీద వచ్చి దీని భారం పడకూడదు అని మా డిమాండ్. సమంజసం ఒక ఆలోచన చేయండి, మీరే చెప్పారు కదా ఎన్నికల ముందు, ఇదేదో ఎన్నికల 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న మాటలు కాదు కదా. అయినా ఆయన ఎన్నికలైనా 7 నెలలకే మాట్లాడుతున్న మాటలు కదా, 6 నెలల తర్వాత 7 నెలల్లో మాట్లాడుతున్న మాటలు కదా ఇవి. దయచేసి ఆలోచన చేయండి, ఏ రకంగా ఉందంటే ఏది మాట్లాడినా ఏదో శ్రీరామనామం జపంలాగా, ఏదో రామారామ